తెలివార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సైన్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ 56వ ఆరుబా దినోత్సవం అత్యంత ఘనంగా తణుకు శాఖలో జరుపుకున్నారు. యూనియన్ ఏర్పాటైన నాటి నుండి మెడికల్ సైన్స్ రిప్రజెంటేటివ్స్ యొక్క ఉద్యోగ భద్రత వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ వారి హక్కుల సాధనకై నిరంతరంగా కృషి చేసిన ఏకైక సంఘంగా ఏపీఎం ఎస్ఆర్యు నిలబడిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యువి కృష్ణయ్య అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ పై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు కలగజేస్తున్నాయని, కార్మిక చట్టాలను యాజమాన్యాలకు అనుగుణంగా మార్చడం వల్ల మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు రక్షణగా నిలిచిన చట్టాలు రద్దు చేయబడుతున్నాయని, అదే అదనుగా మందుల కంపెనీల యాజమాన్యాలు కార్మికుల మీద ట్రాన్స్ఫర్స్, టెర్మినేషన్స్, జీతాల్లో కోతల వంటి చర్యలకు పాల్పడుతున్నాయని, ఇటువంటి దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యూనియన్ పోరాటాలు చేస్తోందని, ఇందులో భాగంగా నవంబర్ 21వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ను సమీకరించి పార్లమెంటు ముందు ఆందోళన చేపడుతున్నామని ఆయన తెలిపారు. 100 మంది పైగా తణుకు శాఖ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశానికి శాఖ అధ్యక్షులు ఐసీహెచ్ రామకృష్ణ అధ్యక్షత వహించగా కార్యదర్శి విఏ రాజు, కోశాధికారి అర్జున్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక చట్టాల మీద విపరీతమైన 30 దాడి జరుగుతుంది. కార్మిక చట్టాలు దాదాపు 45 కార్మిక చట్టాలు, అందులో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి 14 కార్మిక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నింటినీ కూడా రిపీల్ చేసేస్తూ, అన్నింటినీ నిర్వీర్యం చేసి, కార్మిక కోడ్స్ కింద మార్చేసి, ఎటువంటి లీగల్ రక్షణ లేకుండా కూడా, న్యాయపరమైనటువంటి రక్షణ లేకుండా గవర్నమెంట్ దాడి చేస్తుంది. అట్లాగే అనేక కంపెనీస్ దారుణమైనటువంటి అటాక్స్ అనేది చేస్తున్నాయి మెడికల్ రిప్రజెంటేటివ్స్ మీద. కనుక మెడికల్ రిప్రజెంటేటివ్స్గా మేము కూడా తిరిగి దేశవ్యాప్తంగా 300,000కి పైగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. మందుల రంగంలో విపరీతమైనటువంటి మార్పులు వస్తున్నాయి. అందులో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, కార్మిక చట్టాలను మీరు యథాతథం అమలు చేయాలి, కార్మిక కోడ్స్ కింద మీరు దీన్ని మార్చడానికి వీల్లేదు. రెండోది జీడిపిలో 5% నిధులు కేటాయించి ఆరోగ్య రంగాన్ని పరిపుష్టం చేయాలి. దాన్ని సెల్ఫ్ సఫిషియన్సీ దిశగా తీసుకెళ్ళకపోతే ప్రజలు అల్లాడిపోతారు. అట్లాగే జీఎస్టీ ఈ రోజున దుర్మార్గమైన విషయం ఏంటంటే, ఆల్రెడీ రోగగ్రస్తులయ్యి అల్లాడిపోతున్న ప్రజానీకం మీద మందుల మీద జీఎస్టీ, ఐసీయూ బెడ్ మీద జీఎస్టీ, వెంటిలేటర్ మీద జీఎస్టీ, ఇంతకన్నా దారుణం అనేది ఇంకోటి లేదు. కనుక జీఎస్టీ అనేది ఎత్తేయాలనేది మా యొక్క డిమాండ్. అసలు దే షుడ్ నాట్ బి ఎనీ జీఎస్టీ ఇంపోజ్డ్ ఆన్ మెడిసిన్స్ అండ్ మెడికల్ డివైసెస్. కనుక ఈ డిమాండ్స్తో మేము ముందరకెళ్తూ, అట్లాగే కంపెనీస్లో ఈ రోజున సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం అని ఒకటి ఉంది, ఎస్పీఈ యాక్ట్, దాన్ని మొత్తం నిర్వీర్యం చేసి ఎటువంటి ఒక అజా లేకుండా కంపెనీస్ అటాక్ చేయొచ్చు అని, యాంటీ యూటిలైజేషన్ డే అని చెప్పానని మొన్న జూలై 19న దేశవ్యాప్తంగా మేము పాటించాం. దాని కంటిన్యూషన్లో రేపు నవంబర్ 21 దేశవ్యాప్తంగా ఢిల్లీ ర్యాలీ అని చెప్పని పెట్టి పార్లమెంట్ భవన్ ముందర ధర్నా ప్రోగ్రామ్ పెట్టాం. చిన్నజీఆర్ స్వామి మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తణుకులో మహిళలకు సంబంధించిన సమస్యలపై వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకురాలు మాట్లాడుతూ, మహిళలకు సంబంధించిన సమస్యలు చెప్పుకోలేనివి ఉంటాయని, వాటిని తెలుసుకుని చికిత్స అందించడం ట్రస్ట్ ఆశయమని అన్నారు. మహిళల సమస్యలపై అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులుగా చేస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు ట్రస్ట్ ఆధ్వర్యంలో 1100 వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. మొదటి దశలో సమస్యలను గుర్తించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చునని అన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ట్రస్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు. Thank you.
సోమర్ యొక్క నేతృత్వంలో మహిళా ఆరోగ్య వికాస్ శిబిరాన్ని ఇవాల్టి తణుకు పట్టణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల ఆరోగ్యం పట్ల మహిళా ఆరోగ్య వికాస్ పేరుతో చిరంజీవి సోమర్ ఏవైతే శిబిరాలు నిర్వహిస్తున్నారో గర్భసంచి ముఖద్వార పరీక్ష రొమ్ము పరీక్ష లోపలి ప్రైవేట్ పార్ట్స్ ని మహిళలు బయటకు చెప్పుకోలేరు గనుక ఈ తణుకు పట్టణంలోని మహిళలందరికీ కూడా అవగాహన కలిగిస్తూ వారిని ఈ శిబిరానికి ఆహ్వానించారు. ఇవాళ విఐఏ పరీక్ష ద్వారా అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిగ్రీ అయిన పరీక్ష ప్యాక్స్మియర్ అంటే అది అవసరం లేకుండా పెథాలజీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వచ్చిన మహిళలందరినీ కూడా ఈ విఐఏ పరీక్ష చేసి అసిటిక్ యాసిడ్ అప్లై చేస్తూ కాల్పోస్కోపీ పరికరం ద్వారా లోపలి భాగాన్ని చూపిస్తూ మహిళలకు అవగాహన కలిగిస్తూ ఇప్పటి వరకు 253 ఈ శిబిరాలు నిర్వహించారు చిరంజీవి సోమర్ యొక్క నేతృత్వంలో మహిళా ఆరోగ్య వికాస్ వికాసానికి బృందం. ఇలా మహిళలందరూ కూడా ట్రైనింగ్ అయ్యి ఈ మహిళలందరి చుట్టుపక్కల మహిళల సేవలు అందించడం కోసం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసింది. ఇది ప్రధానంగా చిరంజీవి సోమర్ ఆశయం గృహిణి బాండి గృహం ద్వారా సమాజం బాగుంటుంది, మహిళలు బయటకు చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, లోపలి భాగానికి వచ్చే ఇన్ఫెక్షన్ ని మనం మెడికల్ టెర్మినాలజీలో ఉపయోగిస్తే కాండిలోమా సర్విసైటిస్ రుకోప్లేకి అంటూ ఉంటారు. ఇది ఈ భాగంలో మన మహిళలు బయటకు చెప్పుకోలేరు కనుక ఆ లోపలి భాగానికి ఏ ఇన్ఫెక్షన్ అయితే ఉందో వారిని కాల్పోస్కోపీ ద్వారా లోపలి భాగాన్ని చూపిస్తూ దానికి ఏ మందులు అయితే మన అవసరం ఒక వారం కోర్సు మనం ఇస్తాము, ఆ తర్వాత కూడా వారికి తగ్గకపోతే బయాప్సీ అనే పరీక్ష ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని సేవ్ చేయాలి అనే స్వామివారి యొక్క ఉద్దేశం. 2007 నుంచి ఇలాంటి ఎన్నో శిబిరాలను ప్రారంభించారు స్వామివారు. మహిళ బయటకు చెప్పుకోలేదు అందున ప్రపంచంలో భారతదేశం ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కి రొమ్ము క్యాన్సర్ కి 2వ స్థానంలో ఉండడము, క్యాన్సర్ అన్న పదాన్ని వాడకుండా మహిళా ఆరోగ్య వికాస బృందాలుగా ఎన్నో ప్రాంతాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, నేపాల్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఎన్నో శిబిరాలను టీమ్స్ ద్వారా స్వామివారు నిర్వహింపజేస్తూ ఉన్నారు. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాంక్షిరామ్ 16వ వర్ధంతి కార్యక్రమం బహుజన సమాజ్ పార్టీ తన కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో సభాధ్యక్షులు కోటి సురేంద్ర, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముఖ్యాధి న్యాయవాది పొట్ల సురేష్, తణుకు నియోజకవర్గ అధ్యక్షులు ఎలమంచిలి బాలు, బీఎస్పీ టౌన్ ఉపాధ్యక్షులు రొట్టె రవితేజ, కోశాధికారి బుర్ర సతీష్, బాత్ వేణుగోపాల్, ఉండి ఇన్ఛార్జి బాలం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్ల సురేష్ మాట్లాడుతూ అంబేద్కర్ కన్న కలలను నెరవేర్చిన మహానుభావుడు బీఎస్పీ వ్యవస్థాపకులు కాంశీరామ్ అని అన్నారు. ముందుగా కాంశీరామ్ చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఎస్పీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆచండ నియోజకవర్గంలో అమరావతి రైతు మహాపాదయాత్రకు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి రామకృష్ణబాబు పెనుమంట మండలం మాట్టేల్లో అమరావతి రైతులకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. అమరావతి పాదయాత్ర రైతులతో కలిసి ఆయన పాదయాత్ర చేశారు. అమరావతి నుండి అరసవిల్లి వరకు మహాపాదయాత్ర వెంకటేశ్వర పూజలు నిర్వహించారు. ఇవన్నీ ఓట్లేశారు వాళ్ళు, మా మేనత్తలు, మా బాబాయిలు, మా తాతలు, కొంతమంది తెలియక జరగకుండా మేము కాళ్ళు అరిగిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలకు తిరుగుతా ఉన్నాం. అలాంటి తప్పు జరగకూడదని మేము చేసిన తప్పుకి ప్రతి వాళ్ళు ప్రశ్నిస్తారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నా. అలాంటి తప్పు జరగకూడదని ఈ నేల తల్లి సాక్షిగా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రామాయణాన్ని మహాకావ్యంగా మలిచి భారతదేశ కుటుంబ వ్యవస్థ విధానాన్ని రామాయణ మహాగ్రంథంగా ఆవిష్కరించిన మహోన్నత వ్యక్తి వాల్మీకి అని
జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు అన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వాల్మీకి మహర్షి జన్మదిన వేడుకలకు డిఆర్ఓ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు మాట్లాడుతూ మహర్షి వాల్మీకి రచించిన రామాయణ కావ్యం యొక్క విశిష్టతను భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల ఆదర్శంగా భావిస్తున్నాయని అన్నారు. నేడు వాల్మీకి జయంతి వేడుకలు పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేడుక నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. భవిష్యత్తు తరాలకు వారు చూపించిన ఆదర్శాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఆ మహానీయుడి జయంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపోత వేడుకగా వారిని స్మరించుకోవడం జరుగుతోందని తెలిపారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెం మండలం రీతకోట గ్రామంలో మెగా డైరెక్టర్ వివి వినాయక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం వివి వినాయక్ సేవాయుత్ సభ్యులు గండోతి వీర గోవిందరావు, గండోతి దుర్గా సురేష్ ఆధ్వర్యంలో స్థానిక గ్రామ పంచాయతీ వీధిలో ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి వేడుకలు జరిపారు. వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ ఎర్రంశెట్టి సుబ్బలక్ష్మి, వ్యాపారవేత్త రాజకొండ శ్రీనివాస్ కట్ చేసి దర్శకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు దుప్పట్లు, బియ్యం, స్వీట్లు, బ్రెడ్స్, ప్యాకెట్లు అందజేశారు. చిన్నారులకు పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈనాటి బంగారు మాట. మనం కోసం చేసే పని మనతోనే అంతరించిపోతుంది, పరుల కోసం చేసేది శాశ్వతంగా నిలుస్తుంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.